తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రోజా గత 2 సంవత్సరాల్లో ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు పటాపంచలు కావాలి కోరుకున్నట్లు చెప్పారు. జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. శుభనామకృత శుభకృత నామ సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గత 2 సంవత్సరాల్లో ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలై రాబోయే కాలమంతా కూడా ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి వైపుకు పరుగులు తీయాలి. ప్రజలందరి కష్టాలను దూరం చేసి వాళ్ళందరి జీవితాల్లో సంతోషాన్ని నింపే విధంగా జగనన్నకి భగవంతుడు ఆయురారోగ్యాలు అలాగే కంటిన్యూస్ అధికారం ఉండేలాగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా 42 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. యాక్చువల్గా 4వ తేదీ జిల్లాల విభజన జరగబోతుంది. 42 సంవత్సరాల క్రితం విజయనగరం రంగారెడ్డి జిల్లాలుగా ఏర్పడటం మనం చూసాం. ఆ తర్వాత ఇంతవరకు కొత్త జిల్లాలు అనేది లేదు.